हेलो सर। ओ जगन दि ग्रेट चिट्टूर जगन वाटवा इतने वच्चाडा तीसुकोच्चावा रेंडुनु सर गारु जगन लुंगिपोयाडु अप्रूवर गा मारदाम अनुकुंटुन्नाडु इज इट अवुन सर नन्नु एलागैना कापाडंडि सर వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావయ్యా నీకు శిక్ష కూడా తగ్గుతుంది థ్యాంక్ యూ సార్ సార్ మీరు మిగతా ఫార్మాలిటీస్ చూసుకోండి నేను అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళాలి ఓకే ఓకే యూ ప్రొసీడ్ గుడ్ లక్ థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్ అకార్డింగ్ టు అవర్ ప్రిన్సిపల్స్ విషెస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యువర్ ఫిజిక్స్ క్లాస్ టుడే ఎక్స్క్యూజ్ మీ ప్రిన్సిపల్ గారు ఈరోజు నన్ను క్లాస్ తీసుకోమన్నారు మిమ్మల్ని ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమన్నారు ఓకే ఓకే గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మీ సర్వీసెస్ ఇంకా అవసరం లేదని కమిటీ నిర్ణయించింది అగ్రిమెంట్ ప్రకారం ఒక నెల జీతం గాని నెల రోజుల ముందు నోటీస్ గాని ఇవ్వాలి ఇందులో డబ్బు ఉత్తరం ఉన్నాయి ఐఎమ్ సారీ నా వర్క్ నచ్చలేదా మేడం నో నో మేడం ఉద్దేశం అది కాదు అవును మీరు చాలా స్ట్రిక్ట్ టీచర్ స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ లైక్ చేస్తున్నారు కానీ చెప్పండి మేడం చెప్పండి మేడం ఈ మర్యాదలన్నీ ఎందుకు మిస్టర్ నీ క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది ఇది పరువు గల కుటుంబాల నుంచి వచ్చి చదువుకునే అమ్మాయిల కాలేజీ అంత పరువు భయపడి నేనేం చేశాను ఇంకేం చేయాలి నాటకాలే సమ్మాయిలతో చెడు తిరుగుళ్ళు చెడిపోయిన ఆడదాంతో షటప్ ఇంకొక మాట మాట్లాడేవంటే ఏం చేస్తావు కొడతావా చంపేస్తాను ఏంటి చంపుతా మిస్టర్ శివ ప్లీజ్ ఇదేలా పరిస్తారు మేడం మీ మాటల్ని ఏ మెల తప్ప ఇంకా అడుగుతున్నారా అమ్మాయిల కోసం కాలేజ్ నడుపుతూ ఒక స్త్రీ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అన్యాయానికి గురైన ఒక ఇల్లాలకి అండగా నిలబడినందుకు నన్ను ఉద్యోగాలను తీసేస్తారా అది మా ఇష్టం మాది ప్రైవేట్ కాలేజ్ నీది టెంపరీ ఉద్యోగం నీకు రావాల్సింది ఏదో నీకు ఇచ్చేశాం నౌ యూ కెన్ గెట్ అవుట్ ది వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ద ఎయిర్ ఇస్ ఈక్వల్ న్యాయమూర్తి గారు న్యాయం కోసం తీర్పుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి చూసి జనంలో సహనం నశించిపోయింది న్యాయం అనేది న్యాయస్థాన గోడల మధ్య లా పుస్తకాల మధ్య కోర్టు మర్యాదల మధ్య మాటల గాలడీల మధ్య ఇరుక్కుపోయిన జనం భావించిన రోజున ఇలాగే వీధుల్లోకి వస్తారు వీధుల్లోకి వచ్చి పోరాటాలు జరిపితే గాని తమకు న్యాయం జరగదని భావిస్తారు దయచేసి కోర్టుల మీద నమ్మకం కలిగేలా చేయమని మనవి చేసుకుంటున్నాను కానీ మిస్టర్ శివ 1000 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు ఇది మన న్యాయశాస్త్ర మౌలిక సూత్రం కానీ ఆ సిద్ధాంతం ఎవరికి ఉపయోగపడుతుంది డబ్బున్న బడాబడా నేరస్తులకి సాక్ష్యాలు తారుమారు చేయడానికి న్యాయం కంట్లో దుమ్ముకొట్టడానికి నువ్వు చెప్పేది నిజమే శివ చట్టంలోని ప్రతి లొసుగుని వాళ్ళు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళని ఎదుర్కొని న్యాయం సాధించాలంటే ఏం చేయాలి బలహీనులంతా కలిసికట్టుగా పోరాడాలి సంఘటిత ప్రజా చైతన్యం ముందు ఏ శక్తి నిలవదు అదే చట్టాన్ని మారుస్తుంది అదే న్యాయాన్ని సాధిస్తుంది నీ ఆశయాలతోనూ ముందుకెళ్ళు వ్యక్తిగతంగా నేను నిన్ను అభినందిస్తున్నాను నేను రానండి చంద్రాన్ని చూస్తే నాకు భయం మళ్ళీ ఏం మాట్లాడతాడో ఏమీ అండ మనం వెళ్ళను సంతోషిస్తాడరా హలో హలో రండి ఉండండి ఓ చిన్న జోక్ చేద్దాం వసంత ఎవరొచ్చారా చూడు నీ చిన్నప్పటి ఫ్రెండ్ చాలా దూరం నుంచి వచ్చింది గీత అవును చాలా దూరం నుంచి ఆ ఇంటి నుంచి ఇంటి దాకా జోక్ నా మీదేనా గీత అవి పెట్టుకెళ్ళిపోదావా మాఫ్ కేజీ వసంత ఇది నీకు ఇవి నీకు మల్లె పువ్వులు మిఠాయిలు వసంత వీళ్ళిద్దరు మనకేదో ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టున్నారే ఏదైనా గుడ్ న్యూసా ఏం గీత అవును చాలా గుడ్ న్యూస్ జగన్ వాళ్ళు దొరికిపోయారు దొరకలేదు నువ్వే పట్టుకున్నావు అవునా అరే నీకెలా తెలుసు ఒరే ప్రాణాలకు తెగించి నువ్వు న్యాయం కోసం పోరాడుతుంటే నేను కనీసం ఇన్ఫర్మేషన్ అయినా సంపాదించలేనా ఎనీహో రేపటితో కేసు ముగిసినట్టే ఆపకా వైవాహిక జీవన్ నీకు హిందీ వచ్చిన మాకు బాగా తెలుసు వాళ్ళని విసికించు పద అచ్చా కొంచెం చెల్తే గుడ్ నైట్
వాళ్ళు వచ్చారు ఇవి ఇచ్చారు మళ్ళీ మన మొదటి రాత్రిని గుర్తు చేశారు కదా నాకెందుకో నువ్వు మొదటి రాత్రి కంటే చాలా అందంగా సెక్సీగా కనిపిస్తున్నావు నీ మీద మోచపడ్డంలో తప్పే ఉంది ఆ నలుగురు పాప ఎంతో భవిష్యత్తు నా నలుగురికి శిక్ష పడబోతుంది నాకు చాలా బాధగా ఉంది నీకు ఇంకా బాధగా ఉండాలిగా ఎంతైనా ఆ సంబంధం కదా ఇష్టం లేదా మరో రోజు నలుగురు కలిసి ముద్దు పెట్టారు అప్పుడు ఇష్టమైందా ఇష్టమయ్యే ఉంటుంది ఆడదానికి ఇష్టం లేనప్పుడు ఒక్కరు కానీ నలుగురు కానీ ఏం చేయగలరు నీకు ఇష్టమయ్యే ఉంటుంది పైగా వాళ్ళు నాకంటే బలవంతుడు నాకంటే అంతగాడు కదా మొట్టమొదట మొగుడు సంసారం సంప్రదాయం అని భయపడిపోయి ఉంటాం ఆ తర్వాత వెళ్ళి వెళ్ళిగా లొంగిపోయి వాళ్ళు చూపించే కొత్త కొత్త లోకాల్లోకి వెళ్ళిపోయి ఉంటాం కదా వసంత బాగా గుర్తు తెచ్చుకో తదిట ఒక్కసారి కదా లేక పొత్తుకోటి చెప్పరా అయినా వాడు నన్ను కట్టుకున్న వాడు నన్ను అదం లేదు
పక్కనే ఉండి ప్రతి క్షణం ఆగాయాన్ని రేపి పొడిచి పొడిచి హింసిస్తుంటే ఆ బాధ తట్టుకోలేకపోయాను. చెప్పండి సార్, నేను మనిషిని, మీ తోటి ప్రాణిని. నాకు మనసు ఉంది, దానికి అభిమానం ఉంది. నాకు మెదడుంది, దానికి ఆలోచన ఉంది. నాకు రక్తం ఉంది, అదింకా ఎర్రగా చిక్కగానే ఉంది. అందుకే ఆ బాధ తట్టుకోలేక ఆ రాక్షసుని చంపేశాను. ఆ రాక్షసుని చంపేశాను. తల్లవని, తోబుట్టువని, కూతురవని, భార్యవని, స్త్రీని స్త్రీగా, సాటి మనిషిగా గుర్తించి గౌరవించి స్నేహంగా ప్రేమగా చూసే పురుషుణ్ణి నా జీవితంలో నేను ఒకే ఒక వ్యక్తిని చూశాను. ఈ నేల మీద అటువంటి వ్యక్తులు ఇంకెంతమందో ఉండొచ్చు. వారందరికీ నా నమస్కారం. తన భార్య చెడిపోయిందనే దుర్బల అశాస్త్రీయమైన భావజాలానికి లోనైన హతుడు తన వికృత మనస్తత్వంతో నిందితురాలి మనోభావాల్ని, అభిమానాన్ని రెచ్చగొట్టాడు. ఆమె లోగడ గురైన పైశాచికత్వాన్ని మళ్లీ మళ్లీ ఆమె ఎడ ప్రదర్శించాడు. నిర్బంధ భావావేశానికి లోనై స్వీయ రక్షణ కోసం ఓ మహిళ చేసే ప్రయత్నంగా న్యాయస్థానం ఈ కేసును పరిగణిస్తూ వసంతను నిర్దోషిగా తీర్మానిస్తుంది.